అని మోదీ ఎంత పని చేశాడు? పుట్టిన పసివాడి నుంచి కాటికి చేరిన పండు ముసలాడిని కూడా వదిలిపెట్టనిది. ఏదైనా ఉందంటే అది డబ్బు. అలాంటి డబ్బులో పెద్ద నోట్లను రద్దు చేసి దేశం మొత్తాన్ని ఓ కుదుపు కుదిపేశాడు. ఆ ప్రకంపనలు భూకంపం తర్వాతి ప్రకంపనల్లా కొనసాగుతూనే ఉన్నాయి. బికారి నుంచి మొదలుకుని కుబేరుడు వరకు అంతా రోడ్డెక్కేలా చేశాడు ప్రధాని మోదీ. నల్లధనం మాటేమో గాని జనాలు చిల్లర కోసం పడుతున్న కష్టాలు మాటల్లో చెప్పడం కష్టం. సామాన్య జనంపైనే కాదు, మోదీ తీసుకున్న నిర్ణయం ప్రభావం దేవుళ్ల మీద, ఆలయాల మీద కూడా పడింది. ధనం మూలం ఇదం జగత్. మోదీ తీసుకున్న నిర్ణయంతో ఈ మాట అక్షరాలా నిజమనిపిస్తోంది. డబ్బు మనిషిని ఎలా ఆడిస్తుందో దేశంలో ఏర్పడ్డ కరెన్సీ ఎమర్జెన్సీని చూస్తే తెలుస్తోంది. ధనం కోసం జనం గగోలు పెడుతున్నారు, చిల్లర దొరక్క అల్లరల్లరి చేస్తున్నారు. అందరినీ ఆటాడిస్తున్న మోదీ నిర్ణయం దేవుణ్ణి వదిలిపెట్టలేదు. దేవుడిపైన పెద్ద నోట్ల రద్దు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఏ పారామీటర్స్ కు అందకుండా దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయానికి ఇప్పటికీ దేశం ఇంకా షేక్ అవుతూనే ఉంది. ఈ మనీ కంపం నవంబర్ 8 రాత్రి 7 గంటల సమయంలో వచ్చింది, కానీ దాని ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ జనం అంతా ఉడుకుతూనే ఉన్నారు. ఇంకా ఇలా ఎన్ని రోజులుంటుందో ఎవరికీ తెలియదు. భూకంపం తర్వాత ప్రకంపనలు వచ్చినట్లే ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన సృష్టించిన ప్రకంపనలకు సామాన్య జనం మొదలు అదానీలు అంబానీల వరకు షేక్ అయ్యారు. అంతో ఇంతో ఎంతో కొంత షేక్ అవుతున్నారు. విదేశాల్లో పోగుబడిన నల్లధనాన్ని 100 రోజుల్లో దేశానికి తీసుకొస్తానన్న ప్రధాని మోడీ ఆ మాట నిలబెట్టుకోలేదు. కానీ దేశంలో నల్లధనాన్ని బయటికి తీసే పనిలో పడ్డారు. ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షల డబ్బు వచ్చి చేరుతుందన్న ఎన్నికల మాటలు ఏమయ్యాయో కానీ ఇప్పుడు ఉన్న అకౌంట్ లో డబ్బులు తీసుకోవడానికి కూడా గంటల తరబడి క్యూలు కట్టాల్సిన పరిస్థితి. ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు పడిగాపులు పడాల్సిన దుస్థితి. మనిషి మనీ విడదీయలేనంతగా పెనవేసుకుపోయిన తర్వాత ఏ అవసరానికైనా డబ్బే ప్రాధాన్యమయ్యాక అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ప్రజల కష్టాల్ని చెప్పేందుకు డిక్షనరీలో ఉన్న పదాలేవి సరిపోటలేదు. ఈరోజు డబ్బు ప్రభావం లేని రంగమే లేదు. అలాంటప్పుడు ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం కూడా అన్ని రంగాల్ని కుదిపేస్తోంది. నల్లధనం ఎంత బయటకు వస్తోందో, దేశానికి ఏం మంచి జరుగుతుందో పక్కన పెడితే ఇప్పుడు మాత్రం అందరి బాధ ఒక్కటే, చేతిలో చిల్లర లేదు, అవసరాలకు డబ్బు లేదు, పెళ్లిళ్లు ఆగిపోయాయి, ఊట గడవటం కూడా కష్టంగా మారిపోయింది. మార్పు కావాలంటారు, ఏమాత్రం ఇబ్బందులు పడలేరా అని ప్రశ్నించే వారు కొందరైతే తుగ్లక్ నిర్ణయంతో దేశ ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్నారని కొందరు మండిపడుతున్నారు. కరెన్సీ పాలిటిక్స్ ఇప్పుడు దేశాన్ని గుర్తిస్తున్నాయి. ఎవరి గోళం వారిదైతే మోడీ తీసుకున్న నిర్ణయం ప్రభావం దేవుళ్లను కూడా వదిలిపెట్టడం లేదు. నాణానికి 2 వైపులా ఉన్నట్లే ప్రధాని తీసుకున్న నిర్ణయానికి 2 వైపులా ఉన్నాయి. ప్రసిద్ధ దేవాలయాల్లో భక్తులు పడే చిల్లర కష్టాలు ఒకటైతే హుండీలోకి వచ్చి చేరుతున్న నల్లధనం కట్టలు మరోవైపు. వచ్చే భక్తులు తగ్గిపోతున్నారు, హుండీ ఆదాయం మాత్రం పెరిగిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన ఆలయాల్లో ఇదే పరిస్థితి. ప్రపంచంలోని రిచెస్ట్ గాడ్ తిరుమల వెంకటేశ్వర స్వామి పైన కూడా ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయ ప్రభావం ఉంది. అలాగే శ్రీశైలం, శ్రీకాళహస్తి, భద్రాచలం, విజయవాడ, వేములవాడ ఏ ఆలయం తీసుకున్నా భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. అయితే నల్లబాబులు వేసే డబ్బుతో హుండీ ఆదాయం భారీగానే పెరుగుతోందని భావిస్తున్నారు. నల్లధనం గుట్టలు గుట్టలుగా పోగేసిన మహారాజులు దేవాలయాల్లోని హుండీల్ని 500 నోట్లతో ముంచెత్తటం మొదలైంది. నల్లధనాన్ని వైట్ గా మార్చుకునేందుకు వీలైన అన్ని మార్గాల్ని ఇప్పటికే బడాబాబులు అన్వేషించారు. అయితే వీటికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ చెక్ పెడుతూ వస్తోంది, రోజుకో సరికొత్త నిర్ణయం ప్రకటిస్తోంది. దీంతో 500, 1000 రూపాయల నోట్లను ఏం చేయాలో తెలియని వారు కొందరు చించి చెత్తబుట్టలు పాలు చేస్తుంటే మరికొందరు తగలబెడుతున్నారు. ఇంకొందరు దేవుడు హుండీల్లో వేస్తే చేసిన పాపాలు తొలగిపోయి పుణ్యమైనా వస్తుందేమోనని దేవాలయాల్లో హుండీల్ని నింపేస్తున్నారు.
పెద్దనోట్ల రద్దుతో దేశంలోని బడాబాబులంతా తమ సొమ్మును ఎలా వదిలించుకోవాలో తెలియక దేవుళ్ల వైపు చూస్తున్నారు. నోట్లు మార్చుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలు మూసుకుపోయాక ఇక దేవుడే దిక్కంటూ స్వామివారు వంతు అప్పచెప్పుతున్నారు. నీవిచ్చిన డబ్బు నీకు కొంతైనా ముట్టజెప్పొద్దా అంటూ ఆలయాల్లోని హుండీల్లో ముడుపులు చెల్లించుకుంటున్నారు. పెద్ద నోట్ల రద్దుతో జనాల కష్టాల మాటేమో కానీ కొందరికి మాత్రం పంట పండుతోంది. ప్రభుత్వ శాఖల్ని తీసుకోండి, కొన్నాళ్లు నలాబిల్లు కట్టండి, ఇంటి పనులు చెల్లించండి అంటూ మైకులు పట్టుకుని తిరిగినా పట్టించుకుని జనం ఇప్పుడు మీ సేవా ఆఫీసుల ముందు క్యూ కడుతున్నారు. ఎప్పటి నుంచో దాచిన పాత నోట్లను తీసుకొచ్చి మా పన్ను తీసుకోండి, మా బకాయిలు తీర్చేస్తున్నాం ఇదిగో అంటూ డబ్బు కట్టేస్తున్నారు. దీంతో జేహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, మున్సిపాలిటీలు, కరెంటు శాఖ, జలమండలి వంటి బకాయిలన్నీ వసూలవుతున్నాయి. అలాగే ఆలయాల్లో కూడా హుండీ ఆదాయాలు భారీగా పెరుగుతున్నాయి. ఆలయాలు ఆదాయం గురించి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానమే. ప్రపంచంలో రిచెస్ట్ గాడ్ అయిన తిరుమల వెంకటేశ్వరుని దర్శించుకునేందుకు ప్రతిరోజు దాదాపుగా 100,000 మంది భక్తులొస్తారు. హుండీ ఆదాయం 1 కోటి రూపాయల నుంచి ఒక్కోసారి 3 కోట్ల దాకా వచ్చిన సందర్భాలున్నాయి. ప్రధాని మోడీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రకటించాక హుండీ ఆదాయం చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగింది. దేవస్థానం వారు హుండీల్ని కూడా పెంచేశారు. ఇకపై చెల్లకుండా పోయే 500-1000 రూపాయల్ని పెద్ద మొత్తంలో తిరుమల ఆలయంలోని హుండీల్లో వేస్తున్నారని దేవస్థానం వారంటున్నారు. దేవుడికి ముడుపులు చెల్లించుకోవటం అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత వ్యవహారం. రహస్యంగా స్వామికి మొక్కుకున్న మొక్కులు చెల్లించుకుంటారు భక్తులు. దీంతో టీటీడీ కూడా భక్తులకు ఎలాంటి నిబంధనలు విధించలేదు. రద్దయిన నోట్లను హుండీల్లో వేయవద్దంటూ ఏమీ ప్రచారం చేయడం లేదు. అలా ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు లేవనేది టీటీడీ చెప్తున్న మాట. దీంతో హుండీలో పెద్ద మొత్తంలో 500-1000 రూపాయల నోట్లు వచ్చి చేరుతున్నాయి. బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు ఇంకా గడువు ఉండటంతో కొంతమంది తొందరపట్టలేదు. మరికొన్ని రోజులైతే హుండీ ఆదాయం ఇంకా అమాంతంగా పెరిగే అవకాశాలు లేకపోలేదు. హుండీలు తెరిచి ఆ లెక్కలన్నీ తీస్తే గానీ ఎంత మొత్తంలో పెద్ద నోట్లు వచ్చాయో తెలియదు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున ఆలయాల్లోని హుండీల్లో ఉన్న ఇతర చిల్లర నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ప్రకటించారు. అంటే ఆలయాల్లోని అన్ని హుండీల్ని తెరవబోతున్నారన్నమాట. దీంతో ప్రధాని తీసుకున్న నిర్ణయం తర్వాత పెద్ద నోట్ల రాక ఎలా ఉందో తెలిసిపోతుంది. ఇప్పటికే కొన్ని ఆలయాల్లో పెద్ద నోట్ల కట్టలు ప్రత్యక్షమవుతున్నాయి. తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ప్రతి 15 రోజులకు ఒకసారి హుండీ లెక్కింపు జరుగుతుంది. అందులో భాగంగా నిన్న హుండీ లెక్కింపు జరిపారు. 10 రోజుల్లో 70 లక్షల హుండీ ఆదాయం సమకూరగా అందులో ఓ భక్తుడు అన్ని పెద్ద నోట్లతో 4 లక్షలు స్వామివారికి కానుక సమర్పించుకున్నారు. మరొకరు 100,000 రూపాయల పెద్ద నోట్లను హుండీలో వేసినట్లు లెక్కింపులో తేలింది. అజ్ఞాత భక్తుడు 1,000 నోట్స్ ఒక 4 లక్షల రూపాయల వరకు ఒక భక్తుడు వేశారు. తర్వాత ఒక భక్తురాలు సుమారు 54 గ్రాములు విలువ గల బంగారాన్ని నిలువ దోపిడీగా హుండీలో రావడం జరిగింది. తర్వాత ఈ 500 నోట్స్ ఇంకొక 1 లక్ష రూపీస్ కూడా మనకు అజ్ఞాత భక్తులు కూడా వేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే ఆలయాల్లోకి 500-1000 రూపాయల నోట్ల కట్టలు వచ్చి పట్టడం మొదలైంది. ఇది రానున్న రోజుల్లో మరింత పెరగనుంది. నల్లధనాన్ని మార్చుకునేందుకు మార్గాలన్నీ మూసుకుపోయాక జనం దేవుణ్ణి ఆశ్రయించే అవకాశం లేకపోలేదు. ఎలాగో పనికి రాకుండా పోయే నోట్లను దేవుడి హుండీలో అయినా వేస్తే ప్రజలకు ఉపయోగపడే పనికైనా పనికొస్తుందని బడాబాబులు భావించవచ్చు. డిసెంబర్ 30 తర్వాత ప్రధాన ఆలయాల్లోని హుండీల్లో పెద్ద నోట్లు భారీ మొత్తంలో ప్రత్యక్షమవుతాయని అంచనా వేస్తున్నారు. అంటే నల్లధనంతో హుండీలు నిండటం ఖాయంగా కనిపిస్తుంది. దేవాలయాల్లోని హుండీలో ఆదాయం పెరుగుతుంటే ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోయింది. అదేంటి, భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తేనే కదా హుండీ ఆదాయం పెరగాలంటారా? అక్కడే ఓ ట్విస్ట్ ఉంది. నోట్ల తిప్పలతో దేవుణ్ణి దర్శించుకునే సామాన్య భక్తుల సంఖ్య తగ్గిపోయింది. కానీ వచ్చిన వారిలో కొందరు నల్లధనాన్ని దేవుడికి ముడుపుగా చెల్లిస్తుండడంతో ఆదాయం పెరుగుతోంది. దేశంలో ఎక్కడ చూసినా కరెన్సీ కష్టాలనే కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. పొద్దున లేస్తే చాలు బ్యాంకుల ముందు కిలోమీటర్ల క్యూలు కనిపిస్తున్నాయి. ఏటీఎంల ముందు అదే పరిస్థితి. చాలా ఏటీఎంలు పనిచేయకపోగా పనిచేస్తున్న వాటి ముందు అర్ధరాత్రి కూడా క్యూలో నిలబడి జనం డబ్బు తీసుకుంటున్నారు. ఇక 2,000 రూపాయలకు చిల్లర దొరకని చిల్లర కష్టాలు పడుతున్నారు.
దీంతో ప్రస్తుతం దేశం ముందున్న అతిపెద్ద సమస్యగా మారిపోయింది పెద్ద నోట్ల రద్దు వ్యవహారం. ప్రజలంతా పనులన్నీ పక్కన పెట్టి మరీ పెద్ద నోట్లను మార్చుకోవటంలోనూ ఏటీఎంల నుంచి డబ్బు విడ్డ్రా చేసుకోవటంలోనూ మునిగిపోయారు. ఇప్పుడు అదే వారికి ప్రాధాన్యత అంశం. మిగిలినవన్నీ పక్కకు పోయాయి. ఏ ఆలయానికైనా ప్రయాణం చేయాలంటే చేతిలో డబ్బులుండాలి కదా. అసలు డబ్బులు లేకుండా ప్రయాణాలు, పుణ్యక్షేత్రాల ఆలోచన ఎలా వస్తుంది? ఇప్పుడు చాలా మంది పరిస్థితి ఇదే. దీంతో పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. తిరుమలకు ప్రతిరోజు వచ్చే భక్తుల సంఖ్యలో దాదాపు 20-30% తగ్గిపోయినట్లుగా తెలుస్తోంది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలోనూ భక్తుల రద్దీ తగ్గిపోయింది. వేములవాడ, విజయవాడ, శ్రీశైలం ఏ ఆలయం చూసినా భక్తులు పెద్దగా కనిపించడం లేదు. అంతకుముందు ప్రతిరోజు వచ్చేవారిలో 20% తక్కువ భక్తులే ఆలయాల్లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో కొంతలో కొంత భక్తుల రద్దీ ఉంది. వచ్చిన భక్తులకు కూడా కరెన్సీ కష్టాలు తప్పడం లేదు. కుండీల్ని పక్కన పెడితే ఇతర సర్వీసులకు ఆలయ దేవస్థానాలు పెద్ద నోట్లను తీసుకోవటం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ హుండీలో వేసే డబ్బు గురించి ఎవరూ మాట్లాడటం లేదు. కానీ ఏదైనా సేవకు మాత్రం నగదు రూపంలో డబ్బు చెల్లిస్తుంటే పాత 100 నోట్లు 1000 నోట్లను తీసుకోవటం లేదు. 100 రూపాయలు కానీ 100 నోట్లు కానీ ఇవ్వాల్సిందేనని ఆలయ సిబ్బంది అంటున్నారు. స్వైపింగ్ మిషన్లను అన్ని కౌంటర్లలో ఏర్పాటు చేసి క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా పేమెంట్ చేయాలంటున్నారు. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దేవాలయాలకు వచ్చే భక్తులకు చిల్లర కష్టాలు తప్పటం లేదు. ఎక్కడా చిల్లర దొరకటం లేదు. 1500 నోట్లను ఆలయ సిబ్బంది తీసుకోవటం లేదు. 2000 రూపాయలకు ఎవరు చిల్లరివ్వటం లేదు. దీంతో 100 రూపాయల నోటే అందరికీ అవసరమవుతోంది. మరోపక్క భక్తులు ఇబ్బందులు పడకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం చేస్తున్న అన్నదానానికి తోడు మరికొన్ని ప్రాంతాల్లో భక్తుల కోసం అన్నదానం వంటి ఏర్పాట్లు చేస్తోంది. భద్రాచలంలోని చిల్లర సమస్యతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల నుంచి 500-1000 రూపాయల నోట్లను తీసుకుంటున్నా వారికి తిరిగి చిల్లర ఇవ్వడం సమస్యగా మారుతోంది. లడ్డు 10 రూపాయలు, పులిహోర 10 రూపాయలు ఉండగా ఆర్జిత సేవలకు కూడా 100-150 రూపాయలు ఇలా ఉన్నాయి. వీటన్నింటికి చిల్లర ఇవ్వడం సమస్యగా మారుతోంది. దీంతో ఆలయ సిబ్బంది కూడా నానా పాటలు పడుతున్నారు. క్షేత్రాల్లో చిరు వ్యాపారుల ఆదాయం భారీగా పడిపోయింది. వచ్చే భక్తులు తగ్గిపోయారు. వచ్చిన వారు కూడా ఏదైనా కొనాలంటే 1-10 సార్లు ఆలోచిస్తున్నారు. చిల్లర దొరక్కపోవటం ప్రధాన సమస్యగా మారింది. దీంతో వ్యాపారాలు దారుణంగా దెబ్బతింటున్నాయి. మొత్తానికి నోట్ల కష్టం సామాన్యులపైనే కాకుండా ఆలయాలు, దేవుళ్లపైన ప్రభావం చూపుతోంది. దేవుడా ఇంకెన్నాళ్ళు చిల్లర కష్టాలని జనం దేవుడి వైపు చూస్తున్నారు. అయితే దేవుడు కూడా తీర్చలేని కష్టంగా ప్రస్తుత సమస్య తయారైంది. బ్యాంకులకు విరివిగా డబ్బు వచ్చేదెప్పుడో, ఆంక్షలన్నీ తొలగిపోయి మళ్లీ జనమంతా అకౌంట్లలోని డబ్బులను తీసుకునేదెప్పుడో ఆ దేవుడికే తెలియాలి.